తెలుగు సినిమా అప్డేట్స్ను మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం ఆచార్య ఆన్ ట్రాక్ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన ఆచార్య కొత్త విడుదల తేదీగా ఫిబ్రవరి నాలుగు ఖరారైన సంగతి తెలిసిందే అయితే ఆ విడుదల తేదీ మారుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ప్రచారం సాగింది ఆ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది అనుకున్నట్టుగానే సినిమా ఫిబ్రవరి నాలుగునే విడుదలవుతుందంటూ ప్రకటించింది చిరంజీవి రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఆచార్య కాజల్ పూజా హెగ్డే నాయకులు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మాతలు సురేఖ కొణెదల సమర్పిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రేక్షకులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందరి అంచనాలకి తగ్గట్టే సినిమా రూపుదిద్దుకుంటోంది ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి ముందు అనుకున్నట్లుగానే ఫిబ్రవరి నాలుగునే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని సినీ వర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ ఛాయాగ్రహణం తిరునావు కరసు కూర్పు నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైన్ సురేష్ సెల్వరాజ్ ఫరియా అబ్దుల్లాతో నాగ్ నాగ్ చైతన్య పాట విడుదల పార్టీ సాంగ్తో సందడి చేస్తున్నాడు రాజు ఆ హంగామాన్ని ఆస్వాదించాలంటే రాజు విడుదల వరకు ఎదురు చూడాల్సిందే నాగార్జున నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఇది రమ్యకృష్ణ కృతిశెట్టి కథానాయకులు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు జీ స్టూడియోస్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు ఈ చిత్రంలోని వాసివాడి తస్సాదియా పాటని ఆదివారం విడుదల చేశారు నాగార్జున నాగచైతన్య ఫరీ అబ్దుల్లా కలిసి ఆడిపాడే గీతమిది దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రచించగా మోహన్ భోగరాజు సాహితీ చాగంటి దివ్యమాలిక హర్షవర్ధన్ చావలి అనూప్రూ వినాయక్ ఆలపించారు శేఖర్ నృత్య దర్శకత్వం వహించారు అక్కినేని అభిమానులకి చిరకాలం గుర్తుండే చిత్రం మనం ఆ చిత్రం తర్వాత మళ్ళీ నాగార్జున నాగచైతన్య కలిసి ఇందులో నటిస్తున్నారు సోగ్గాడే నాయన కథకు ముందు భాగంగా ఈ సినిమా రూపొందుతోంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది సంగీత ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకున్నాయని సినీ వర్గాలు తెలిపాయి చలపతిరావు రావు రమేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సత్యానంద్ బెంగాలీ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్లాలని తాపత్రయపడే ప్రతి మేకర్కి నా జోహార్లు అలాంటి మరో ప్రయత్నమే ఈ సినిమాతో మేం చేశాం యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి ప్రేక్షకులు ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తారన్నారు రాహుల్ సంకృఛాన్ ఆయన దర్శకత్వం వహించిన చిత్రం శ్యామ్ సింగరాయ్ నాని కథానాయకుడు సాయి పల్లవి కృతిశెట్టి మడోనా సెబాస్టియన్ కథానాయకులు వెంకట్ బోయినపల్లి నిర్మాత ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది ఈ సందర్భంగా కథానాయకుడు నాని మాట్లాడుతూ మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు ఎప్పుడు సింపుల్గా వచ్చే నేను ఈ ఫంక్షన్కి కోర్టు వేసుకొచ్చాను సినిమా చూశాక నాకంత ధైర్యం వచ్చిందని చెప్పారు దర్శకుడు రాహుల్ సంకృన్ మాట్లాడుతూ ఒక గొప్ప చిత్రం వెయ్యి కొత్త చిత్రాలను తీసే శక్తినిస్తుంది సత్యదేవ్ జంగా ఈ కథాంశాన్ని తీసుకుని వచ్చినప్పుడు అందులో బెంగాలీ నేపథ్యం ఆసక్తిని రేకెత్తించింది ఈ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది ఈ కథకి నిర్మాత వెంకట్ దొరకడం మా అదృష్టం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు ఆయన ప్రాణం పెట్టి రాశారు ఆఖరి పాట మాకు వచ్చిందంటే ఇది విధి కాకపోతే మరేమిటి అన్నారు ఆయన ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి రవికిషోర్ పి కిరణ్ అనిల్ సుంకర రామ్ ఆచంట సుధాకర్ చెరుకూరితో పాటు దర్శకులు వేణు శ్రీరామ్ శైలేష్ కొలను నీరజ కోన సత్యదేవ్ ఆనంద్ కృష్ణకాంత్ పాల్గొన్నారు సందీప్ కిషన్ విజయ్ సేతుపతిల మైఖేల్ సందీప్ కిషన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా పాన్ ఇండియా స్థాయిలో మైఖేల్ తెరకెక్కుతోంది రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు భరత్ చౌదరి పూస్కూరు రామ్మోహన్ రావు నిర్మాతలు నారాయణ దాస్ కె నారంగ్ సమర్పకులు ప్రతి నాయకుడిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ నటిస్తున్నారు ఈ మధ్య చిత్రీకరణ మొదలైన ఈ సినిమాలో సందీప్ కిషన్కి జోడీగా దివ్యాంష కౌశిక్ని ఎంపిక చేశారు మజిలీతో పాటు పలు చిత్రాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయక ఈమె యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం ఇది దర్శకుడు రంజిత్ విభిన్నమైన స్క్రిప్ట్ని సిద్ధం చేశారు సందీప్ కిషన్ పాత్ర ఎంతో ఘాటతతో కూడుకుని ఉంటుంది ఇందులోని ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాతలు వెబ్ కెమెరాతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అదిత్ అరుణ్ శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎవరు ఎక్కడ ఎందుకు కేవి గుహన్ తెరకెక్కించారు రవిప్రసాద్ దాట్లా నిర్మించారు ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణరాజు హీరో రాజశేఖర్ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గుహన్ అద్భుతమైన దర్శకుడు ఆయనతో శివాని సినిమా చేస్తుందని తెలియగానే ఆనందంగా అనిపించింది ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా చూడాలని కోరుకుంటున్నానన్నారు చిత్ర దర్శకుడు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ఈ సినిమా తీశాం అప్పుడున్న ఆ భయంలో నుంచి పుట్టినదే ఈ చిత్రకథ తక్కువ మందితోనే పూర్తిగా వెబ్ క్యామ్లో సినిమా తీశామన్నారు అదిత్ వల్లే నాకు ఈ చిత్రం వచ్చింది నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు శివాని కార్యక్రమంలో జీవిత సైమన్ కింగ్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం వరకు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోకండి Download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.